భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ఇంద్రానగర్ కాలనీలో భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని భార్య సునీత భర్తను నిలదీయడంతో ఇరువురి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో ఈ గొడవ మరింత పెరిగి, నువ్వు నాకు అవసరం లేదు, నేను ప్రేమించే మహిళే కావాలని, భార్య సునీతను చిత్రహింసలకు గురి చేసేవాడని భార్య సునీత వాపోయింది. ఈ క్రమంలో సునీతకు ఆడ శిశువు జన్మించినా కనీసం బిడ్డను చూసుకున్నా కూడా వాసులో ఎలాంటి మార్పు రాకపోవడంతో సునీత కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. పోలీసులు వారికి నచ్చ చెప్పినా వాసు తల్లిదండ్రులకు కానీ వాసులో కానీ ఎలాంటి మార్పు లేకపోవడంతో తన బిడ్డను తీసుకొని భర్త ఇంటి ముందే సునీత ధర్నాకు దిగింది. ఆమెని హాస్పిటల్ తీసుకుని పోతే నన్ను అక్కడి నుంచి పారిపోయింది. మరి అయ్యమ్మ దగ్గర పుట్టినది పోద్దా? మరి నేను ఒకళ్ళ మనిషిగా పుట్టలేదు అనుకోండి, మరి నన్ను అడగాలగా మా ఇంటికి పోతానా అంటే నేను తోలకపోతే అప్పుడు నువ్వు పోయినా బాగుంటుంది. నాటుకొని పిలిచి నాటుకొని తెస్తా, నా నాటుకొని పోతానంటే వాడు కోడి మాసమే తిండు, తీసుకపోయి మందు పెట్టారు. ఈ పిల్లలు కూడా చూడట్లేదు సార్, ఈ పిల్లలు కూడా, ఈ పిల్లలు ఉందనే కదా నీకు మేను, ఈ పిల్లల్ని చంపేస్తాను అంటండి సార్. సార్ అనుష నామ సార్, నేను 9 ఏళ్ళు కడుపుతూ ఉంటే ఈయన మా అత్తకి మా ఆయనకు ఫోన్ చేసి నా మీరు అది ఇది చెప్తుంటే వాళ్ళు దాంతో మాట్లాడుకుంటూ కొట్టడం సార్. వీళ్ళందరూ కలిసి దాంతో మాట్లాడతారు. అమ్మ వాళ్ళది సార్ పక్క అత్త వారిది పాల్వంచ. నా పేరు ద్రాక్ష సునీత, మా ఆయన పేరు ద్రాక్ష వాసు. నాకు 2018 ఫిబ్రవరి 24 మార్నింగ్ 5 గంటలకు పెళ్ళైంది సార్. పెళ్ళైంది, పెళ్ళైన వారం రోజుల నుంచే అనుష నామతోటి మాట్లాడుకుంటూ నన్ను కొట్టడం, ఆ విషయం నాకు తెలియదు. కానీ రోజు నైట్ కొట్టడం నన్ను,